అలాగే రీసెంట్ గా మనం చూసాం టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ గానీ అలాగే ఎస్ఎస్సీ ఎగ్జామ్ గానీ పేపర్ లీక్స్ అవుతున్నాయి. సో దాని పట్ల పేరెంట్స్ ఎలా స్పందిస్తారు అంటారు? కానీ ఎస్ఎస్సీ పేపర్ అయితే ఎప్పుడు లీక్ అవ్వగా నేను చూడలే సార్, ఎందుకంటే నేను కూడా వెళ్ళి దా పోలీస్ స్టేషన్ లో పెట్టే వాళ్ళము. నేను నిర్మల హై స్కూల్లో డ్యూటీ చేశాను, 20 సంవత్సరాలు చేశాను. మేమే వెళ్ళి పెట్టేసి వచ్చేటోళ్ళం. మా సార్ పేరు మా రాజీవ్ కుమార్, మా మేడం పేరు మధు మాథూర్. డైరెక్ట్ గా పేపర్లు మీకే ఇచ్చేవారా? మేము మా మేడం, నేను, మా ఇంకో ప్రిన్సిపాల్ మేడం, వైఫ్ ప్రిన్సిపాల్ ఉంటారుగా వాళ్ళు, వాళ్ళందరం వెళ్ళి పోలీసు వాళ్ళ ముందే అంత లాక్ చేసి అంత లక్క పెట్టి అన్ని ప్యాకింగ్ చేసి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు పెట్టినప్పుడు? మేము పెట్టినప్పుడు కూడా కేసీఆర్ గారు ఉన్నారు. నేను వచ్చి 2 ఇయర్స్ అవుతుంది ఇక్కడ. అంత ముందు అయితే అక్కడే ఉండేవాళ్ళం మేము. అంతా నేను వర్క్ అయితే ఎస్ఎస్సీలో చేశాను. చాలా బాగుంటది ఎస్ఎస్సీ ఎగ్జామ్ కూడా, బాగా రాస్తారు పిల్లలు కూడా. టీఎస్పీఎస్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందా? ఫస్ట్ అది లీక్ అయింది, దాని తర్వాత మళ్ళీ అది ఇంకా పూర్తి అవ్వకుండానే మళ్ళీ ఎస్ఎస్సీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. ఉంటారు కదా వాళ్ళు, పెద్దవాళ్ళు చూసుకుంటారు సార్. మాది ఏముంటది, పెద్దలు పెద్దలు చూసుకుంటారు. అది పేపర్ లీక్ అవుతే ఇన్ని రోజులు చదివించే వీటికి పిల్లలు, పిల్లల్ని చదివించడం కష్టమే. ఇంతగానం ఫీజులు కట్టి ఇంతగానం చేస్తారు కాబట్టి వాళ్ళకి పేపర్ లీక్ అయితే ఇప్పుడు 10th ఎగ్జామ్స్కి లీక్ అయింది, ఇంటర్ ఎగ్జామ్స్కి లీక్ అయింది. ఇలా లీక్ అవుతా ఉంటే ప్రాబ్లమే కదా, పేరెంట్స్ చాలా ఇబ్బందులు పడతారు కదా. ఇబ్బంది పడతారు, కష్టపడి మేము కూల్ చేసి పిల్లలు చదివించే దేనికి సార్? మంచి ప్రయోజనాలు కావాలనే కదా మేము చదివి కూల్ చేసి పిల్లలు చదివిస్తే. పేపర్ లీక్ అయితే వాళ్ళ భవిష్యత్తు అంతా పాడవుతుంది కదా, వాళ్ళు పిల్లలు కూడా బాధపడతారు, మేము పేరెంట్స్ కూడా బాధపడతాం. మేము కష్టపడేది పిల్లల కోసమే కదా, పిల్లల భవిష్యత్ కోసమే మేము కష్టపడతాం. మేము కూల్ చేసైనా 1000 ఫీజులు కట్టి మేము చదివిస్తే పేపర్స్ లీక్ కావద్దు కదా. మరి అట్లా అయినప్పుడు చూసుకోవాలి కదా పెద్దోళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తారు అంటే దగ్గర, అంటే ఒక 1 ఇయర్ ఒక ఎగ్జామ్ మనం రాయకుండా ఆగిపోయామంటే 1 ఇయర్ ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది ఎవరికైనా సరే. సో ఈ విషయంపై ప్రభుత్వాన్ని ఏ విధంగా డిమాండ్ చేస్తాం అనుకుంటున్నారు అంటే పేరెంట్స్ పేరెంట్స్ తరపున? మేమేం చెప్తాం సార్, మేము బాధపడతాం. మేము ఎవరు చెప్పినా మేము చెప్పింది కూడా ఎవరు పట్టించుకోరు కదా. నా ఆయన మీ పేరేంటి? అనిల్ అన్న నా పేరు. ఓకే. సో రీసెంట్గా మనం టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పేపర్ లీక్ అండ్ అది తెరవక ముందే మళ్ళీ ఎస్ఎస్సీ ఎగ్జామ్ పేపర్ లీక్ రెండు చూసాం. అసలు దీన్ని ప్రభుత్వ వైఫల్యం చెప్పాలా లేకపోతే నిర్వాహకుల వైఫల్యం చెప్పాలా? ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. ఎందుకంటే ప్రభుత్వం వైఫల్యం, ఇంకో పక్క ఏంటంటే చైర్మన్ గారి పూర్తి వైఫల్యం. చైర్మన్ జనార్దన్ రెడ్డి గారే దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే దాని యొక్క సీక్రెట్స్ అవన్నీ కూడా ఒక ఆఫీసుకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా చైర్మన్ గారి నేతృత్వంలో ఉంటాయి, జరుగుతాయి. అది ఒక వ్యక్తికి మామూలు సాధారణమైన వ్యక్తి చేతిలో వెళ్ళడం అనేది ఖచ్చితంగా అది చైర్మన్ గారి నిర్లక్ష్యమే అవుతుంది. ఈ రాష్ట్రంలో ఒక 30 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగింది. ఎందుకంటే ఒక మామూలు చిన్న పేపర్ కాదు, అది గ్రూప్ 1 పేపర్ అంటే ఆ గ్రూప్ 1 పేపర్ రాసి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వ్యక్తి రేపు నాడు కీలక పదవులలో ఉంటాడు రాష్ట్ర ప్రభుత్వంలో. అలాంటి వ్యక్తి నేరాలు కూడా పాల్పడే అవకాశం ఉంటుంది. అట్లా ఇట్లాంటి గ్రూప్ 1 పేపర్ అంటే ఒక స్టేట్ సివిల్స్ ఎగ్జామ్ లాగా, సెంట్రల్ సివిల్స్ ఎట్లా స్టేట్ సివిల్స్ ఎగ్జామ్ లాగా అలాంటి పేపరే లీక్ అయినప్పుడు ఒకవేళ అది బట్టబయలు కాకపోతే ఇంకా 10 సంవత్సరాలు కూడా ఇట్లా ఇలానే కొనసాగేది. ఎందుకంటే ఇది ఇప్పుడు కాకుండా రాబోయే కాలాన్ని కూడా ప్రభుత్వానికి ప్రజలకు వ్యవస్థకే పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ఏర్పడుతుంది. అందువల్ల దీన్ని పూర్తిగా ప్రభుత్వం సిబిఐకి సిబిఐతో విచారణ జరిపించి చైర్మన్ గారు రాజీనామా చేయాలి, సభ్యులందరినీ కూడా రద్దు చేయాలని, బోర్డును రద్దు చేసి కొత్తగా మళ్ళీ కొత్త వాళ్ళని నియమించాలని మా యొక్క డిమాండ్ ఇది ఒక విద్యార్థిగా. ఓకే. అండ్ అలాగే ఒక పక్క ఈ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పేపర్ లీక్ తెరవక ముందే మళ్ళీ ఎస్ఎస్సి ఎగ్జామ్ పేపర్ లీక్ మనం ఇప్పుడు గతంలో చూడలేదు ఎస్ఎస్సి ఎగ్జామ్ పేపర్ లీక్. సో దాన్ని ఎలా మనం తీసుకోవాలంటారు అసలు? ఇప్పుడు ఎస్ఎస్సి పేపర్ లీక్ కూడా అసలు వ్యవస్థలో పూర్తిగా ప్రభుత్వము నైతిక బాధ్యత వహించాలని విద్యార్థులందరూ మేము తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్సి పేపర్ అనేది ఒక ఇంకో విద్యార్థి, బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల మధ్య వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా కొంచెం కీలకంగా నిందితులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు మొన్న వరంగల్లో కూడా అరెస్ట్ చేశారు, వాళ్ళని కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే ఎస్ఎస్సి ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే ఒక 10th క్లాస్ నుంచి ఫస్ట్ టైం మన తెలంగాణలో పేపర్ లీక్ అవ్వడం ఎస్ఎస్సి. ఇట్లా ఎస్ఎస్సి పేపర్ కానీ గ్రూప్ 1 పేపర్ కానీ టీఎస్సి మొన్న ఏఈ పేపర్ కూడా అవన్నీ రద్దు చేయడం జరిగింది. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే రాబోయే వ్యవస్థను మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం, విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిన వాళ్ళం అవుతాం. దయచేసి సమాజం కూడా ఆలోచించి విద్యార్థులు కూడా ఎవరన్నా
తప్పుదో పోయే వాళ్ళు కూడా ఉంటే కూడా దీన్ని మొత్తం ఒక మనం ఒక మంచి వ్యవస్థగా నడిపించాలని నా యొక్క అభిప్రాయం విద్యార్థిగా. ఓకే, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ స్టూడెంట్స్ వాళ్ళ వరకు చూసుకుంటే వాళ్ళకి ఎలాంటి న్యాయం చేకూర్చాలని ఒక విద్యార్థిగా మీరు అలా చెప్తారు? ఇప్పుడు గ్రూప్ వన్ పేపర్ ఫిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు గ్రూప్ వన్ రద్దు అయింది. అట్లా వాళ్ళు కొన్ని సంవత్సరాల్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, ఇంట్లో పల్లెటూరు నుంచి వచ్చి ఒక 2 లక్షలు 3 లక్షలు ఖర్చు చేసుకుని ప్రతి ఒక్క గ్రూప్ వన్ అభ్యర్థికి 1 లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఎగ్జామ్ వరకు మొత్తం కోచింగ్ అయ్యే పూర్తి ఖర్చు ప్రభుత్వం బాధ్యత వహించి వాళ్ళకు మెటీరియల్స్ కూడా మొత్తం కూడా ప్రభుత్వం కల్పించాలని ఒక విద్యార్థిగా ప్రభుత్వానికి విన్నపిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.